अहंकार तरवा कलाकंडी केवल हुजूराबाद संबंधी कमलापुर संबंधी करीनगर संबंधी करीनगर पार्लमेंट भाग हुजूराबाद रिन्यूअल उपयुक्त रिन्यूअल मैं मैं अनेक संवर जे पड़को मैं पे सिद्धांत मैं पे सिद्धांत सब के मोदी गारोसर भयान की पेद वर्ग अडग नि अनेक अभव दादा पद संवर अभव शासन सभ्य आर्थिक मंत्री आरोग्य मंत्री आरोग्य शाख मंत्री पनचे अभव ईटल राजेंद्र गार प्रजल तो ममेकमे प्रजा समस्या मीद पूर्ति अवगन तो पनचे तत्व में उ मनि ग्रास रूट मरकर दी मैं संस्थागत निर्माण मन पे लिबरलाइज आलोचार लिबरल पे पदा वे दयचे कट एक् संस्थागत पातने पदा अर्थन लेकिन चिंतक अंतिम रेल इरव मूड इरव भारतीय जनता पार्टी गट्टेकार काशा जेंडेगिरार दाखी मजिली दिन तरह मतलब उपेन अटे उपेन मत ऊड़ कुपगूली खचित गेल तरह पेकमेल पोद तेलर वरकू प्रभुत्म उबी दी मन శక్తి కేంద్రాన్ని పోలింగ్ బూత్ను కేంద్రంగా పనిచేస్తున్నాం కాబట్టి శక్తి కేంద్రాయక ముఖ్యంగా వెరిఫికేషన్ పెట్టాడు దయచేసి నేను మళ్ళీ కడు విజ్ఞప్తి చేస్తున్నా అనుభవంతో చెప్తున్నా కొంత ఆలోచన చేసి మనయక విశక్షణ తోటి విచారించి ఏర్పాటు చేయండి లోపాలు ఉంటాయి వాటన్నిటి కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాని చర్చించొద్దు ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు అనికడ అనుభవం గొప్పది కాబట్టి అనేకమైన విషయాలు చెప్తే వినాలి వినిటట్టు ఉండాలి మనం కట్ చేయొద్దు దయచేసి ఎవరైనా ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వినిటట్టు ఉండాలి రిసింగ్ ఉండాలి మనం రిసింగ్ లేకుండా కట్ చేయడం ఎత్తుందో ఇది అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి వీటికి సాహసకరం ఏదొద్దు అది చర్చే దారి తీస్తుంది ఇప్పుడు చర్చించే సమయం కూడా కాదు ఇది చాలా విలువైన సమయం ఇది ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా విలువైన సమయం ఇక కేసీఆర్ కు కేసీఆర్ పార్టీకి వాళ్ళ కార్యకర్తలకు ఉపయోగానికి వచ్చిందంటే ఒక పండుగ ఇప్పుడు దాంట్లే ఇక దిగుతారు ఇక బలాదూరు అంతా దిగుతా ఉంటారు ఇక వాళ్ళ సంగతి తెలుసు ఇక పోలీస్ పోలీసుకి ఎంత రంగానికి ఏ ఒక్కరు కూడా భయపడాల్సి పని లేదు తాడోపెడి తెలుసుకోదు నేను కార్యకర్తల పత్రం చెప్తున్నా తాడోపెడి తెలుసుకోండి తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎందుకంటే ఎన్ని దుర్మార్గాలు చేశారు అని దుర్మార్గం మొత్తం ప్రత్యక్షంగా రఘునందన గారు అనుభవించారు దానిక పరిసరం ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఇక్కడ ఆయొక్క పరిస్థితి రాదని అనుకుంటా వస్తే మాత్రం దేనికి తెగించాల్సింది కాబట్టి బలాన్ని నిరూపించుకోవడమే కాదు బలాన్ని నిరూపించి త్యాగాన్ని త్యాగం చేసిన అనేక మంది కార్యకర్తల యొక్క ఏదైతే ఫలితం ఉందో ఆ ఫలితాన్ని రాబోయే రోజులలో మనం అనుభవించాలి కాబట్టి నిష్ఠతోటి కష్టమైన సమయాన్ని వెచ్చించి పని చేయాలి ఇంతకుముందు మంత్రి చెప్పింది బయట చూసే కార్యకర్తలు అక్కడ ఉంటారా పండుకుంటారా పండుకుంటే మంచం ఉందా పల్లె ఉందా గ్లాస్ ఉందా ప్లేట్ ఉందా అనేది కాదు రిజల్ట్ రిజల్ట్ ఓరియెంటెడ్ గా మనం అందరం పని చేయాలి కేవలం ఏదో మనం రావడం పోవడం అనేటువంటి దయచేసి ఎవరు అక్కడ పెట్టుకోరు
నాకు అనుభవం ఈ జిల్లాతో అనుభవం బాగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. మూడు పర్యాలు ఉమ్మడి జిల్లాకు నేను ఇన్ఛార్జిగా పనిచేసిన అనేక సంవత్సరాలుగా. కాబట్టి నిష్ఠతో పనిచేస్తున్నాడు, అన్నిటి కూడా భరించినాడు, అన్నిటిగా కూడా భరించి దిగమీనట్టుగా కార్యకర్తలకు టీం జిల్లాలో ఉన్నది. కాబట్టి ప్రజలు ఒకసారి రెండు సార్లు ఇక్కడి నుంచి పార్లమెంటుకు విద్యాసారావు గారిని అదేవిధంగా బండి సంజయ్ గారిని పంపించడం జరిగింది. కాబట్టి పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటు ఉత్తర భాగం ఏంటంటే హుజూరాబాద్లో ఒక భారీ మెజారిటీ భారీ విజయంతో పాటు భారీ పత్రంగా టీఆర్ఎస్ జరగాలి. అహంకారం కాదు, ఇక అడ్రస్ లేకుండా పోవాలి. ఈ కుటుంబ పార్టీ అడ్రస్ లేకుండా పోవాలంటే ఒక నిష్టమైనటువంటి ఒక కోరికతోటి కసితోటి పనిచేయాలి. మన కళ్ళలో నేత్రం అవ్వబడాలి, మన ఎదుటివాడి కళ్ళ చూస్తామని కళ్ళ తీసి నీళ్ళు రావాలి. ఆ యొక్క ఆలోచనతోటి పట్టుదలతోటి పనిచేసే యొక్క కార్యకర్తలు మీ అందరిగా కూడా హృదయపూర్వకంగా సమయం ఇచ్చి సమయ పాలనించి పనిచేసిన కోసం ఆలోచించాల్సిందిగా, ప్లాన్ చేయాల్సిందిగా. అది ఎన్నిక ఎప్పుడు వచ్చినా 30 రోజులకు వస్తుందా 60 రోజులకు వస్తుందా ఎన్నడూ వచ్చినాగా కూడా ఆ రకంగా సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేసుకుంటాను. భారత్ మాతాకి నా ధన్యవాదాలన్నా. మనల్ని ఉద్దేశించి మనకు సందేశం ఇవ్వాల్సిందిగా మన దుబ్బాక శాసనసభ్యులు శ్రీ రఘునందన్ రావు గారిని కోరుతున్నారు. గౌరవనీయులు, నేటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి కృష్ణారెడ్డి గారు, హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, నేటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కాబోయే పెళ్లి కొడుకు మీ అందరి ఆదరాభిమానాన్ని చొరగొన్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, గౌరవనీయులు సంఘటన మంత్రివర్యులు మంత్రి శ్రీనివాస్ గారికి, మాజీ మంత్రివర్యులు ఏ చంద్రశేఖర్ గారికి, కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ మాజీ చైర్మన్ సోదరి తులా ఉమ్మగారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. జయశ్రీ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఏ చంద్రశేఖర్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు కూన శ్రీశైలం గౌడ్ గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, పెద్దలు ధర్మారావు గారు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ మాజీ చైర్పర్సన్ తులా ఉమ్మ గారు, కరీంనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి జయశ్రీ గారు, వేదిక మీద ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, బస్సు పయ్యల్ని ఉద్యమంగా మలిచినటువంటి ఆర్టీసీ ఉద్యమ నాయకుడు సోదరుడు అశ్వత్థామరెడ్డి గారికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వివిధ ప్రాంతాల నుంచి ఎప్పుడు హుజూరాబాద్ ఎన్నికకి నోటిఫికేషన్ వస్తుందా మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో దుబ్బాకలో ఏం జరిగిందో మీరు అందరు చూసిర్రు. నాకు తెలిసి ఈ మీటింగ్ హాల్లో ఉన్నటువంటి వాళ్ళలో 199 మంది దుబ్బాకలో నా కోసం వచ్చి నేను పిలిచినా పిలవకున్నా కలిసినా కలవకున్నా పువ్వ పెట్టినా పెట్టకున్నా 199 మంది ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు వచ్చి దుబ్బాక ఉప ఎన్నికను చూసిర్రు. అంతకంటే మంచి ప్రత్యక్ష అనుభవం ఉప ఎన్నికలలో ఇంకెవరికి కూడా ఎక్కడ కూడా దొరకదు. ఇందాక ధర్మారావు గారు చెప్పినట్టు పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళు ఒక్కటి కొడితే మన వాళ్ళు 2 కొట్టిర్రు. అప్పుడు ఈ మాస్కులు కొంచెం తక్కువనే వాడినాం, కానీ మాస్కులు వేసుకొని తువాలలు చుట్టుకొని సీసీటీవీలలో పడకుండా కూడా ఎదుర్కొన్నాం. రేపు హుజూరాబాద్లో కూడా అంతే యుద్ధం జరుగుతుంది. ఏం తక్కువ జరుగుతుంది అనేది నేను అనుకోను. ఇంకా 2 ఆకులు ఎక్కువనే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మేము చాలా కాలం నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం, ఇలా కొత్త రక్తం వస్తూ ఉంది, కొత్త తరం నాయకులు వస్తూ ఉన్నారు, వాళ్ళు రావడం వల్ల ఏమన్నా మాకు స్థానచలనం అవుతుందేమో, స్థానభ్రంశం అవుతుందని
ఎవరు దయచేసి భయపడాల్సిన అవసరం గానీ బాధపడాల్సినటువంటి అవసరం గానీ లేదు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నాయకునిగా అంచెలంచెలుగా ఎదగడానికి మనకున్నన్ని అవకాశాలు ఇతర ఏ రాజకీయ పార్టీలో కూడా లేవనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఈ రాష్ట్ర ఉప ఎన్నికల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించినటువంటి చరిత్ర. రఘునందన్ ఎడ గెలుస్తాడు, దుబ్బాకలో బీజేపీ ఎడ గెలుస్తుంది, దుబ్బాకలో వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది, దుబ్బాకలో నక్సల్స్ గ్రూపులు ఎక్కువ పనిచేస్తాయి, దుబ్బాకలో లెఫ్ట్ వింగ్ ఎక్కువ ఉంటుంది, బీజేపీ వాళ్ళు తక్కువ ఉంటారు. రఘునందన్ పోటీ చేసినప్పుడు ఇంతకుముందు ఎన్ని వచ్చినాయి, ఓసారి 5 వచ్చినాయి, ఓసారి 10 వచ్చినాయి, ఈసారి 25 వచ్చినాయి, మళ్ళీసారి మా అంటే 30 వస్తాయని అనుకున్నారు. సరే, నన్ను చాలా చిన్నగానే అన్న ఎస్టిమేట్ చేసిరు. క్రికెట్ టోర్నమెంట్ అయితే వరల్డ్ కప్ ఆడేటప్పుడు మీకు అందరికీ తెలుసు ఏ దేశం అయితే అన్నిటికంటే చిన్నది, కప్పు గెలవది, అండర్ డాగ్ టోర్నమెంట్లోకి వచ్చింది అనుకుంటారో ఆ దేశమే కప్పు కొట్టుకొని పోతుంది. ముఖ్యమంత్రి గారి అహంకారం ఎట్లుండే, నిన్న న్యూజిలాండ్ కొట్టుకుపోయింది జితేంద్ర అని చెప్తున్నాడు. గెలుస్తారు గెలుస్తారు, 6 అడుగుల బుల్లెట్లు, ట్రబుల్ షూటర్లు, ఏడ కాలు పెడతాడా గెలుపు తప్పుతా, ఇంకేం లేదు. గా నల్లగొండ పోయి గెలిచినాం, గా మహబూబ్ నగర్ లో గెలిచినాం, ఇది మా అడ్డ, ఉద్యమాలకు అడ్డ, ఈడ నన్నెవడు కొడతాడు అని చాలా మంది సిద్దిపేటలో గట్టి గట్టి మాటలు పొంకనాలు కొట్టిరు. దుబ్బాకోళ్ళు కర్రు కాల్చి వాత పెట్టిరు. చంద్రశేఖర్ రావు గారు చదువుకున్నటువంటి ప్రైమరీ స్కూల్ 10వ తరగతి దాకా చదువుకున్నది దుబ్బాకనే. చింతమడకకి దుబ్బాకకి మధ్యలో ఉండే దూరం 4 కిలోమీటర్లే. అగో గాడనే గట్లాంటి దుబ్బాకల్నే, గా సిద్దిపేటలోనే, గా హరీష్ రావు ఉన్న కాన్నే, గా కేటీఆర్ ఉన్న కాన్నే నేను గెలిచి వచ్చిన బక్కపల్స్టోన్ అంటే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసినాడు అన్న అని పిలిస్తే ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉన్నటువంటి మీ నాయకుడు అనుకోని పరిస్థితులలో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులని భరించలేక 1-2 మాటలు మాట్లాడితే నన్నే ధిక్కరిస్తావా, ధిక్కారాన్ని మేము సహిస్తామా, అది మా డిక్షనరీలో లేదని చెప్పి అనుకోని పరిస్థితులలో అవమానాలకు గురి చేసినప్పుడు మీరిచ్చినటువంటి పదవుల కంటే ఆత్మాభిమానం నాకు గొప్పదని చెప్పి రాజేందర్ గారు అక్కడే కంటిన్యూ అయ్యుంటే 2023 దాకా అదే నెంబర్ 2గా, అదే ఆర్థిక మంత్రిగాను, అదే ఆరోగ్య శాఖ మంత్రిగాను కొనసాగడానికి అవకాశం ఉంటుండే. కానీ అడుగడుగున పార్టీ నుంచి, పార్టీ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి అవమానాలను భరించలేక ఉన్నది దిందాం, అయితే జనం మధ్యలోకి పోదాం, సావోరేవో జనంతో తేల్చుకుందామని చెప్పి వారిచ్చినటువంటి పదవిని గడ్డిపోసతో సమానంగా తీసి బయటపడేసి తిరిగి ప్రజా మద్దతు కోరేటందుకు మన మధ్యలోకి వచ్చినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారి లాగా నాకు దుబ్బాకలో 20 మంది సర్పంచులు, 30 మంది ఎంపీటీసీలు, 10 మంది సింగిల్ విండో చైర్మన్లు లేరు. నేను ఎన్నికల రణక్షేత్రానికి పోయినప్పుడు మా దుబ్బాకలో బక్కపల్స్టోల్ అనుకున్న వాళ్ళు 2-3 ఎంపీటీసీలు, 2-3 సర్పంచులు ఉండ్రి. కానీ అందరికంటే గట్టిగా పనిచేసింది జీన్ పాయింట్లు, రబ్బర్ చెప్పులు, టీషర్ట్లని మమ్మల్ని అవమానిస్తే గా జీన్ పాయింట్లు, గా రబ్బర్ చెప్పులే దుబ్బాక పురవీధులలో ఒక్కొక్క ఎమ్మెల్యేని, ఒక్కొక్క మంత్రిని బగాయించి బగాయించి కొడితే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఎట్లొచ్చిందో మీరు చూసారు. నేను మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు ధర్మారావు గారు కూడా గుర్తు చేసిండ్రు, అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. మా దుబ్బాక ఉప ఎన్నికలలో కొంతమంది పెద్ద మనుషులు బాగా అహంకారపూరితంగా వ్యవహరించారు, నేనుంటే నాకు ఎదురు లేదని ప్రవర్తించారు. పేర్లు అప్రస్తుతం మీకు అందరికీ తెలుసు ఆ పేర్లు ఏందో. నేను నా వల్లనే ఏదైనా జరుగుతుంది అని విర్రవీగిన వాళ్ళకి గా దుబ్బాకల్నే కర్రు కాల్చి వాత పెట్టినాం, దాని నుంచి కొంచెం గుణపాఠం వచ్చినట్టు కనబడుతుంది. అందుకనే నిన్నయాల మెల్లగా పాము పుట్టలకెళ్ళి బయటకు వస్తుంది, వేట మొదలు పెడుతుంది, అందుకని ఈడాడ తిరుగుతున్నట్టు కనబడతా ఉంది. అది పెద్ద కష్టమేం కాదు, ఎదుర్కోవడం మనకు కష్టమేం కాదు. మనకున్నటువంటి బలం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలం కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు. అన్నం దొరికినా దొరకకున్నా, ఉపాసం ఉన్నా, ఒక ఊరు ఒక బూత్ అప్ప చెప్తే చివరిదాకా ఆ బూత్ని టార్గెట్ చేసినట్టు పనిచేసినటువంటి కార్యకర్తల బలం భారతీయ జనతా పార్టీ బలం. టీవీ లేకపోవచ్చు, పేపర్లు లేకపోవచ్చు, మంది లేకపోవచ్చు, మార్బలం లేకపోవచ్చు, ఇన్నోవా క్రిస్టాలు వాళ్ళు కొని పంపించినట్టు 20 ఈటల రాజేందర్ గారు ఇప్పటికే కొని పంపలేకపోవచ్చు మీ నియోజకవర్గానికి. కానీ భారతీయ జనతా పార్టీ బలం ఈ దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఇదే జిల్లాలో అనేక మంది త్యాగం చేశారు, అదే ఎర్ర జెండాకు వ్యతిరేకంగా నిల్చొని పోరాడినటువంటి కార్యకర్తల బలం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కాకుండా ఇది రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి సొంత పార్లమెంటరీ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా,
ఏ ఉద్యమానికైనా ఏ మార్పుకైనా ఏ కొత్తదనానికైనా ముందు చూపు దిక్సూచి తెలంగాణ రాష్ట్రానికి ఈశాన్యం అంటే అది కరీంనగర్ జిల్లానే ఉంటుంది. అనుకోనో అనుకోకుండానో కలిసి వచ్చినటువంటి ఒక అవకాశం మనకి హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారి రూపంలో ఇంకొక ఉప ఎన్నిక వచ్చింది. దుబ్బాక గెలిచిన తర్వాత మన నాగార్జున సాగర్లు ఏమైందని కూడా మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఏం జరిగిందో చూసినాం. జిల్లాలు మా దుబ్బాకకి మీ కరీంనగర్కి మధ్యన సారూప్యత ఎక్కువ ఉంటుంది, హుజూరాబాద్కి దుబ్బాక కూడా సారూప్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు అధైర్యపడకుండ్రి, దుబ్బాకలో మేము ఏ జీన్ పాయింట్లు ఏ టీషర్ట్లని అడ్డం పెట్టి యుద్ధాన్ని గెలిచి వచ్చినామో ఇక్కడ చాలా మంది ఎదిగొచ్చినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి హుజూరాబాద్ గెలవడం పెద్ద కష్టం కాదు అని ఇట్లు ఇట్లా అనుకుంటూ పోతే గెలుస్తాం, హుజూరాబాద్ గిట్ల అనుకుంటే గెలుస్తాం, దుబ్బాక గెలిచినాం అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చుడు బంద్ చేసి జితేంద్రరావు ఇప్పుడే అడిగిండు నన్ను, నువ్వు కార్యకర్తలాగా పనిచేస్తావా లీడర్ లాగా పనిచేస్తేందుకు వచ్చినావా ఇడికి అని అడిగిండు. నేను చెప్పినా నేను ఉన్నన్ని రోజులు బరాబరి కార్యకర్తగానే పనిచేస్తానా లీడర్ లాగా పనిచేసేందుకు హుజూరాబాద్కి రాలేదు అని చెప్పిన. అట్లే ఎవరన్నా ఒక బాధ్యత తీసుకుంటే, బూత్ తీసుకున్నా, శక్తి కేంద్రం తీసుకున్నా, ఒక ఊరు తీసుకున్నా, ఇది నాది, దీంట్లో నేను 50కి పోలైన ఓట్లు 100 పోలైతే 51 కోట్లు బరాబరి నేను తెస్తా అని చెప్పి మనం అందరం కూడా కష్టపడాలి. ఈ ఎలక్షన్ మన ఎలక్షన్ అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని దిశను దశను మార్చేటువంటి ఎన్నికలు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆశామాసిగా తీసుకోకుండ్రి. మీకు చేత కాదు, దండం పెట్టి దుప్పటి కింద పెట్టేసి అప్పుడే గెలిపోండ్రి. సార్ నేను చేయలేను మంత్రిజీ, లేకపోతే ప్రేమేంద్రన్న నేను ఇక్కడ పని చేయలేను, నాకు ఇక్కడ ఏసీ లేదు గీసీ లేదు, నేను మా ఊర్లోనే ఉంటా అనుకున్నట్లు ఎవరైనా ఉంటే ముందే అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోండ్రి. కొత్త కార్యకర్తలు కొత్త నాయకులు వస్తారు. భద్రాచలం నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా రఘునందన్ రావు అంటే తెలియనోళ్ళు కూడా ఎట్లా దుబ్బాకకు వచ్చి యుద్ధం చేసిరో, రేపు హుజూరాబాద్లో మళ్ళొక యుద్ధం జరగడానికి కార్యకర్తలందరూ కూడా కంకణబద్ధులై ఉన్నారు. కాబట్టి దయచేసి బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే చివరిదాకా కొట్లాడతాం, పోలింగ్ డబ్బా మూతబడేదాకా మేము ఈయన్నే ఉంటాం అనేటోళ్ళు మాత్రమే దయచేసి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్న మా కరీంనగర్కి ఈయనే ఉంటుంది, గంటసేపు ఇట్లా పోయి అట్లొస్తా అని అంటే కుదరదు. దయచేసి ఉంటారు పర్మనెంట్గా ఉండరు, ఈ బూతులో ఉండరు. ఆ కత్తి ఇంకొకరికి ఇచ్చేసిపోతే వాళ్ళని ఆ కత్తి పట్టుకొని కొట్లాడతారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం నాగార్జున సాగర్లో ఎన్ని కుట్రలు చేసిందో, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్ని కుట్రలు చేసిందో మీరంతా ప్రత్యక్షంగా చూసారు. దెబ్బతినున్నారు, వాళ్ళకి ఇప్పుడు దెబ్బతింటే వాళ్ళ ఆశల సౌధం వాళ్ళ పేకల మీద కూలిపోతుంది. కాబట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికతోటి మొత్తం తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల లోపల ఒక పెను మార్పులు సంభవించడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి బాధ్యతల్ని 100కి 100% కంకణబద్ధులై చేయాలి. అది మీరైనా నేనైనా వేదిక మీద మేమందరం కూడా దానికి సిద్ధపడే ఇక్కడికి వచ్చినాం. కొట్లాటలు అవుతాయి, కొట్టుకుంటాం, తలలు పలుగుతాయి, కేసులు అవుతాయి. దేనికి భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. యుద్ధ రంగంలోకి పోయిన తర్వాత పోతే పోని శ్రీశ్రీ ఓ మాట చెప్తాడు, పోతే పోని సతుల్ సుతుల్, నేను ఒక్కరినుంటే యుద్ధం గెలుస్తాను పోవాలి. మీరు అదే గుర్తుపెట్టుకొని నేను పదే పదే మా దుబ్బాక బూత్ కమిటీ అధ్యక్షులతోటి రోజు పొద్దుగల టెలికాన్ఫరెన్స్లు అదే చెప్తుంటే, అన్న మనోని ఎత్తుకపోయారు, మనోని కొనుక్కున్నారు, మన ఎంపీటీసీ పోటీ చేసిన ఆయన పోయిండు, మన జడ్పీటీసీ పోటీ చేసిన ఆయన పోయిండు, ఈయన పోయిండు, ఆయన పోయిండు, అందరు పోని, నువ్వైతే ఉన్నావా? ఉన్నా. నువ్వు ఒక్కరిని చాలు నాకు ఊరిని గెలవడానికి, నువ్వు కొట్లాడుతామే అని చెప్తుంటే గట్లే కొట్లాడినాం మేము. తోడేళ్ళు వచ్చి మంద మీద పడ్డట్టు పూటకొని ఎత్తుకపోయారు, రోజుకొకరిని ఎత్తుకపోయారు. ఎత్తుకపోవడం అంటే డబ్బులు ఎరేసారు, కొనుక్కున్నారు, వ్యక్తుల వ్యక్తిగత బలహీనతలతోటి ఆడుకున్నారు, కేసులు పెట్టినరు, రకరకాల ఇబ్బందులు పెట్టినరు. కానీ ఇక్కడ ఉన్నంత నాయకత్వ గణం మాకు లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక మాట అనుకున్నాం మేము, ఈ దాప దుబ్బాక బరాబరు గెలవాలనుకున్నాం, గెలిచేదా కేవలం ఇంటికోవద్దనుకున్నాం, ఒక్కని మీద దెబ్బ పడితే అందరం పోవాలనుకున్నాం, జట్టుగా నిల్చోవాలనుకున్నాం. ఈయనను పట్టుకపోయిరా, పోతే పోయింది ఆయనది ఆయన చూసుకుంటాడు అని అనుకోలే. ఒక్కని పట్టుకొని వస్తే మొత్తం మంది పోయి స్టేషన్ ముంగడ కూర్చున్నాం, ఎందుకు పట్టుకొచ్చినావు, ఏం కేసు పెడతావు, ఎప్పుడు ఇడిచిపెడతావు అని చెప్పి నిల్చున్నాం. అట్లా నిల్చొని బరిగీసి కొట్లాడినాం కాబట్టే దుబ్బాకలో గెలుపు సాధ్యమైంది. మీరంతా అదృష్టవంతులు, ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికకు ఎవరైతే ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసిరో పెద్దలు జితేందర్ రెడ్డి గారు, ఈ ఉప ఎన్నికకు కూడా వారే ఇన్ఛార్జి ఉంటామని వచ్చారు. నాకు జితేందర్ అన్నని ఇన్ఛార్జ్ చేసినప్పుడు నేను అనుకున్నా, పెద్ద దూర పెద్ద పటేలు మా జితేందర్ అన్న, పుట్టింది పెరిగింది బంగారు పల్లెలలో తినుకుంటూ పెరిగిండు, మరి మా దుబ్బాకొచ్చే లాడ్జింగ్ లేదు, హోటల్ లేదు, మరి ఈయనకు అన్నం ఎట్లా పెట్టాలి మేము, ఈయన పరిస్థితి ఏంటని నేను భయపడిన జితేందర్ అన్న వస్తా అన్న రోజు.
కానీ జితేందర్ అంటే నేను ఎట్లయితే ఒక ఇల్లు గిరాయి తీసుకొని కష్టపడ్డాను అట్లే తన ఇల్లు తానే తీసుకొని మొత్తం ఎలక్షన్లు అయిపోయి ఇవాళ సాయంత్రం 5 గంటలకి నాన్ లోకల్ వాళ్ళందరూ బయటికి పోవాలని పోలీసు వాళ్ళు ఎల్లగొట్టేదాకా మా దుబ్బాకలోనే ఉండి పనిచేసిండు జితేందర్ అన్న. నేను అనుకున్నా మంచం ఉండదు కుర్చీ ఉండదు మా ఊర్లో అనుకుంటే అన్ని ఆయననే ఎత్తుకొచ్చుకున్నాడు పాపం, అన్ని ఆయననే తెచ్చుకున్నాడు. ఇల్లు కిరాయి తీసుకుంటే ఆ ఇంటి ఆయనకు 4 ఏసీలు కూడా ఫిట్ చేసి ఇడిచిపెట్టిపోయిండు. కాబట్టి ఒక మంచి నాయకుడు, నాయకుడు అంటే నాయకుడు లాగానే ఉంటాడు, పట్టుకుంటే 24 గంటలు అక్కడే ఉంటాడు. కాబట్టి బాధ్యతలు తీసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా అంతే స్ట్రిక్ట్ గా పనిచేయాలని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకి దయచేసి ఒక విజ్ఞప్తి, బూత్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కానీ శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకి బయట నుంచి వస్తున్నప్పుడు కానీ దయచేసి ఉంటే ఉన్నారని చెప్పుకుందాం, లేకపోతే మనం ఈ బూతులో బలహీనంగా ఉన్నామన్నా కొత్త వాళ్ళని జమ చేసుకుందాం అని చెప్తాం. కానీ మనల్ని మనం మోసం చేసుకునే కార్యక్రమం దయచేసి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు చేయొద్దు. బయట నుంచి వచ్చే శక్తి కేంద్రాల వెరిఫికేషన్కి వస్తున్న మీరు కూడా రోజు ఉపన్యాసాలు ఉంటాయి, రోజు నాయకులందరూ మీతోటే ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం ఏదో ఒక పూటకు నడిచేది కాదు, మీరిచ్చే రిపోర్ట్ మీదనే ఆ బూతులో మన బలమేంది మన బలహీనత ఏంది అనేది తెలిస్తే ఆ బూత్కు వచ్చేటువంటి బయట నుంచి వచ్చేటువంటి కార్యకర్తల యొక్క శక్తిని ఎట్లా వాడుకోవాలనే చూస్తాం. కాబట్టి మీరు ఇచ్చేటువంటి నివేదిక ప్రేమేందర్ అన్నకి ఇచ్చినా మంత్రిజీకి ఇచ్చినా మీరిచ్చిన నివేదిక మీదనే ఈ నియోజకవర్గం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంత మంచిగా ఉందని అబద్ధాలు చెప్పకూరి, ఏది ఉంటే గదే చెప్పుండ్రి. దాన్ని ఎట్లా మార్చుకోవాలి, ఎట్లా సైన్యాన్ని తయారు చేసుకోవాలి ఆ బూతులు అనేది పార్టీ పెద్దలందరూ కూడా చేసుకుంటారు. కాబట్టి దయచేసి మనల్ని మనం వంచవద్దు, పార్టీని వంచవద్దు. ఉన్నది ఉన్నట్టు చెబుదాం, గెలిచేందుకు ఏం కావాలన్నా చేద్దాం. ఇంతమంది రాష్ట్ర పార్టీ మొత్తం ఇడికి తరలొచ్చింది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి, సోదరి జయశ్రీ కార్పొరేటర్ గారు మొదటిసారి నా ఎన్నికల ప్రచారానికి వచ్చింది. పాపం వారు ప్రచారం చేస్తున్నటువంటి పరిణామ క్రమంలో కొంతమంది బీడీలు చుట్టేటువంటి రాజక్కపేట అనే ఊర్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బీడీలు చేసేటువంటి కొంతమంది అక్కా చెల్లెల దగ్గరికి ఆడికిడికి పోయి జయశ్రీ మాట్లాడినటువంటి మాటలు ఎవరో ఒక రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టినారు. దాంట్లో ఒకటి అరా తెలిసో తెలియకనో వారు చెప్తున్నటువంటి పదాలు దొరలేయి. ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా మైకు పట్టి మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఒకటి అరా అక్షరాలు పొరపాటు పడతాయి. పాపం జయశ్రీని టీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆమె తప్పు మాట్లాడిందని, ఈ పథకాలు కేంద్రాన్ని కాదని ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మా దుబ్బాకలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు తిప్పి కొడితే ఆ దుబ్బాక ఉప ఎన్నిక ఇన్ఛార్జి ఉన్నటువంటి మంత్రి ముఖం గింత అయింది. పాపం ముఖం గింత వేసుకుందా కొట్టిరు. కాబట్టి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి అందరి దగ్గర ఆర్గనైజ్డ్గా మంచి ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎట్లాగో పేపర్ వాళ్ళు రాయరు, టీవీలలో మన బొమ్మలు కనబడాయి, ఎందుకంటే సగం టీవీలు వాళ్ళయే సగం పేపర్లు మనయే, అవునా? కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ఫోనే మనకు ఆయుధం, దాన్నే వాడుకుందాం. దాంతోటే విప్లవం సృష్టించవచ్చు, దాంతోటే మార్పు తీసుకురావచ్చు. ఒక్కరికి కష్టం వస్తే మొత్తం నియోజకవర్గంలో ఏం జరిగిందో 5 నిమిషాలలో సోషల్ మీడియాలలో తెలిసిపోవాలి. మన సార్ చెప్పింది కదా, సెల్ ఫోన్లలో టింగ్ టింగ్మని బిల్లులు పడితేనట కొందరికి కళ్ళు మండినాయంట. కళ్ళు ఎవరికి మండలేదు సారు, కళ్ళు ఏమైనా మండితే నీ పక్కన ఉన్న వాళ్ళకి మండుతాయి. ఇక రేపు హుజురాబాద్లో కూడా మా సెల్ ఫోన్లు టింగ్ టింగ్మని మోగితే మీ కారు గుర్తుల గుండెలు గుబేలు మరి మోగేలాగా మోగిస్తామని చెప్పి తెలియజేస్తూ మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదిక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. అభినందన్ అన్నకి ధన్యవాదాలు. మన హుజురాబాద్ ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారిని మనకు మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతున్నాను. సభ నడుపుతున్న మిత్రులు, కరీంనగర్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక దుష్టులు, ద్రోహులు, మనుషులంటే విలువలేని ఒక
నిజాం లాగా వ్యవహరిస్తున్నా, ప్రజలంటే ఒక పురుగులాగా చూస్తూ, నేను నా తప్ప ఇంక రాష్ట్రంలో ఎవ్వరు లేరు, నేనే ఉండాలి, నేనే శాసించాలి, నేను చెప్పిన మాటనే జరగాలి, ఏ మంత్రి కూడా నా అపాయింట్మెంట్ లేకుండా గేటు దాటి లోపలికి రాకుండా ఉండాలి అన్న దళిద్రమైన పార్టీ. ఇంకేమన్నా ఉందా ఓటు? ఉన్నాయా ఇంకేమన్నా దానికంటే? ఒక దళిద్రమైన పార్టీలో నుంచి ఇవాళ గొప్ప పార్టీలోకి, దేశం శాసిస్తున్న పార్టీ, దేశంలో ప్రజలు మెచ్చుతున్న పార్టీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా, ఇవాళ ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కండువ ఎగురుతున్నది. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ఈ కండువ వేసుకుంటే నీవు భారతీయ జనతా పార్టీ కార్యకర్తవా, నీవు మోదీ గారి పార్టీలో ఉన్న నాయకుడవా, దేశాన్ని పాలిస్తున్న పార్టీలో నీవు ఒక కార్యకర్తవా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్న పార్టీలోకి ఇవాళ మా మిత్రులు ఈటల రాజేంద్ర అన్న గారు మా పార్టీలోకి వచ్చి ఈ కండువ వేసుకున్నందుకు మాకు గర్వంగా ఉంది అన్న. రేపు పొద్దున నీవి కండువ వేసుకొని పోతే ఇంతకుముందు నిన్ను ప్రజలందరూ కూడా ఏదైతుందో పైసలు వంచే మనిషి అనుకునేవాళ్ళు, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే, అవునా కదా? కానీ ఇప్పుడు ఈ కండువ వేసుకుంటే న్యాయం పంచే మనిషి, ప్రేమ పంచే మనిషి ఎవరనంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ ఈటల రాజేందర్ గారు అని చెప్పి చెప్పుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవాళ ఏ గ్రామంలోకి పోయినా ఎక్కడ పోయినా మేము దుబ్బాక ఎలక్షన్లో మా రఘునందన్ అన్న ఎంబడున్నాం, రఘునందన్ అన్న అంటుండు మాకు ఏమని, వాళ్ళు సొంతగా తమ్ముడు, మా తమ్ముడు రఘునందన్ తమ్ముడు ఏదైతే ఉన్నాడో మాకు అంటుండు అన్న సొంతగా భోజనం పెట్టుకున్నాడు వంటినని. కానీ అట్లా కాలే, మేము కండువ వేసుకొని ప్రచారానికి కొంత దూరం పోగానే సార్ చాదా అవుతారని మమ్మల్ని అడిగేవారు, సార్ నాస్తా చేస్తారని టైంకి అడిగేవారు, భోజనానికి పెట్టేవారు మధ్యాహ్నం, ఇక రాత్రిపూట మేము ఉండకుంటుంది ఎందుకంటే మళ్ళీ దాన్ని ఉంటే కష్టం. కాబట్టి ఆ విధంగా మమ్మల్ని ఆదరించారు పబ్లిక్ అందరు కూడా, వచ్చి ఎందుకు ఆదరించారు, ఈ కండువాన్ని చూసి ఆదరించారు, ప్రేమగా మమ్మల్ని అందరు చూశారు, చూసి అదే విధంగా ఓట్లు కూడా దండిగా వేసారు. అక్కడ హరీష్ రావు అంటాడు, ఎవరా ఈ బీజేపీ వాళ్ళు, ఎక్కడున్నారా, ఉన్నారా అసలు బీజేపీ వాళ్ళు, దుబ్బాకల బీజేపీ వాళ్ళు ఉన్నారా అసలు, ఎవరా జీట్ ప్యాంట్లు వేసుకొని ఆ షర్ట్లు వేసుకొని ఆ చెప్పులు వేసుకొని తిరిగేటోడు వాళ్ళు రేపొద్దున దుబ్బాకని గెలిపిస్తారా అన్నారా లేదా, చెప్పిండ్రా లేదా? ఆనాడు ఏ విధంగా అయితే రఘునందన్ రావు గారు చెప్పి ఆడ ప్రచారం చేస్తూ ఆ ప్రజలకు జరిగిన అవమానం, వాళ్లకు రావాల్సిన రైతులు, వాళ్లకు ఏవైతే రావాల్సిన ఏ స్కీమ్స్, వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఆశలు పెట్టి రాకుండా చేసిన అన్నిటిని కూడా వివరించి, అసలు దుబ్బాక పరిస్థితి ఏంది, పక్కలున్న గజ్వేల్ పరిస్థితి ఏంది, ఆ పక్కలున్న సిద్దిపేట పరిస్థితి ఏంది, ఆ పక్కలున్న సిర్సిల్ల, దానికి దుబ్బాకని రెండింటిని కూడా ప్రజలకు వివరించి చెప్తే ప్రజలందరూ కూడా మా అంతకు మేము నిజంగా కూడా వాళ్ళంతా సొంతగా చేసుకున్నారు, కుటుంబ పాలన చేసుకున్నారు, కుటుంబ కాన్సెన్సీని ఏదైతే అంతా డెవలప్మెంట్ చేసుకున్నారు, మమ్మల్ని మాత్రం వీధులలో వదిలిపెట్టిండ్రని చెప్పి వాళ్ళు చేసి అందరూ కూడా ఆనాడు ఓటు వేయడం జరిగింది. ఇవాళ ఏ విధంగా అయితే వివిధ జిల్లాల నుంచి చాలామంది వచ్చారో ఆనాడు కూడా దుబ్బాకలో, అసలు ఇండ్లలో ఉంటే వాళ్ళ భార్యలు అడుగుతుంది, అరే దుబ్బాకలు ఎలక్షన్ అవుతుంది నీ వీడుండే చేస్తున్నావు అని అడిగింది. ఆ శరంతోటైనా అందరు కూడా ఏదైతుందో భర్తలందరూ కూడా దుబ్బాక వచ్చారు, ఏడ చూసినా ఎక్కడ చూసినా కానీ ఏమంటారు అన్న ఎక్కడ పోయినావు అంటే దుబ్బాకకు పోయినా అంటాడు. ఇవాళ పరిస్థితి అదే విధంగా ఉంది. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో
ఎక్కడ చూస్తా ఏడ చూస్తా ఏ కార్యకర్త చూస్తా ఏ నాయకుడు చూస్తా గానీ ఏమంటున్నట్టే మేము కూడా ఏదైతుందో హుజూరాబాద్కు పోతాం హుజూరాబాద్లో మేము కూడా పని చేస్తాం మేమంతరం కూడా ఏదైతుందో ఈటల రాజేంద్ర అన్న గెలుపును చూసి ఇంటికి వస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఒక దండు మీ అందరు తెలుసు అన్నాడు ఏ విధంగా అయితే రావణాసురుని కొట్టడానికి దండు బయలుదేరిందో ఆ దండు ఇవాళందరినీ కూడా మనం నిజంగా కూడా కొట్లాడుతున్నది రావణాసురుని తోటి కానీ తలకాయలు కనపడతలేవు ఎక్స్ట్రా మనకు అంతేగాని నిజంగా రావణాసురుడే ఆయన మనం ఆంధ్ర కూర్చున్న వాళ్ళం అందరం రాములమే అర్థమైందా కాబట్టి మనం మన పోరాటం ఏదైతే ఉన్నదో ఆయన మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా తప్పకుండా మనం అందరం కూడా గెలిపే లక్ష్యంగా ఇవాళ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ పెద్దలు ధర్మారావు గారు వచ్చారు ధర్మారావు గారు అక్కడి నుంచి వచ్చి వరంగల్ నుంచి వచ్చి నేను ఈడ పనిచేస్తాను నేను ఈడ కార్యకర్తగా పనిచేస్తా నేను ఒక ఓటు అన్ని ఓట్లన్నిటిని కూడా డబ్బాలో వేసే విధంగా పనిచేస్తానని చెప్పి పెద్దలు ధర్మారావు గారు వచ్చారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు వారు మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే వారికి ఇవాళ ఇన్ఛార్జ్గా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్గా అయితే వాళ్ళు వచ్చి నేను పనిచేస్తాను ఇవాళ హుజూరాబాద్లో అని చెప్పి కూడా వారు రావడం చెప్పింది పెద్దలు ప్రేమేందర్ గారు మీ అందరు తెలుసు ఈ జోన్ అందరికి కూడా అంటే ఖమ్మము కరీంనగర్ ఆదిలాబాద్ ఇవన్నిటికి కూడా వారు జనరల్ సెక్రటరీ గారు వారి మీద ఫుల్ బాధ్యత ఉన్నది ఇవాళ వారికి చెప్పిండు గెలిచేంత వరకు నేను జరిగేది లేదు ఆర్గనైజేషన్ను టోటల్గా ముందుకు తీసుకెళ్ళి అన్ని బూతులలో ఓట్లు వేయించే బాధ్యత నాది అని చెప్పి జిఎస్ మన జనరల్ సెక్రటరీ గారు ప్రేమేందర్ గారు అన్నారు పెద్దలు మన సంఘటన మంత్రి అంటే ఆర్గనైజేషన్ మంత్రి ఆర్గనైజేషన్ మంత్రి మంత్రి శ్రీనివాస్ గారు వారు ముందల ఉండరు ఎప్పుడు కూడా వెనుక ఉండి మాలాంటి వాళ్ళని నడిపిస్తుంటారు మా అందరికి కూడా ఏ విధంగా ఏం చేయాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి ఆర్గనైజేషన్ ప్రతిష్టంగా చేసి మొత్తం టోటల్ వర్క్ చేసేది మంత్రి శ్రీనివాస్ గారు ఉమా గారు తులా ఉమా గారు మాతో పాటు ఆనాడు ఉద్యమంలో ముందుండి పోరాడి కొట్లాడి చేసి మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి పోరాడిన తులా ఉమా గారు ఇవాళ మళ్ళా మాతో పాటు ఈ ఉద్యమంలా అమ్మ ఆ ఉద్యమంలో నీవు ఒక యోధలకు పనిచేస్తాం మళ్ళా ఈడ కూడా పనిచేయాలి ఈటల రాజేందర్ అన్నకు జరిగిన మోసం ఏదైతుందో దానిని తిప్పి రప్ప చెప్పుతోటి కొట్టాలి అంత కచ్చ ఉందా మీకు ఉందా జోష్ ఉందా కొడదామా అందరు కాళ్ళకి చెప్పులు ఉన్నాయా కొంతమందికి బూట్లు ఉన్నాయా అందరు యూజ్ చేస్తామా ఆ కచ్చ ఆ జోష్ అదే కావాలి నాకు ఆ వర్క్ మీరందరు కూడా మీ లోపల ఉంటే తప్పకుండా మనందరం కూడా గెలుస్తామని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా తమ్ముడు రఘునందన్ గారు మీ అందరికి పరిచయం ఎంత కసిగా ఎంత జిద్దుగా ఒంటరి పోరాటానికి దిగి గ్రామాలు 115 గ్రామాలలో అందరి ప్రజల మధ్యకి వెళ్తూ ఏ విధంగా కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి ముందల పెట్టి ప్రజల ఏదైతే ఈ జోషే దుబ్బాక ప్రజల్లో ఉన్న జోష్ తోటి గెలిచిన ఎమ్మెల్యే అని చెప్పి మీ అందరిని తెలియజేస్తున్నా మిత్రులు రేవుల్ ప్రకాష్ గారు వరంగల్ నుంచి వారు కూడా ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు వారు కూడా రేపు ఇక్కడ దుబ్బాక మన హుజూరాబాద్లో నేను సైతం ఇక్కడ పనిచేస్తాను నేను కూడా ఏదైతే ఉందో ప్రజల మధ్యలో ఉంటాను ఓటింగ్ చేపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది మాగా సహా ఇన్ఛార్జ్గా ఎండ లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే గారు వారు ఇంతకుముందు నిజామాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నారు పోరాటమే పోరాటం ఆయన ఎంత పోరాటం ప్రతి ఒక్క దాన్ని నేను ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి కలెక్టర్ ఆఫీస్ గేట్లను కూడా ధ్వంసం చేసుకుంటా ముందుకు పోయి నిలబడ్డ ఇంత మంచి పోరాట యోధుడు ఏదైతుందో ఇవాళ సహా ఇన్ఛార్జ్గా మన లక్ష్మీనారాయణ గారు వచ్చారు ఇక మా అజాన్ బాహుడు పెద్దలు పూణ మన అదే శ్రీశైలం గౌడ్ గారు ఆయన సంగతి మీకు ఇంకా ముందు తెలుస్తుంది నాకు మొన్ననే తెలిసింది వరంగల్లా
ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు అంత తెలియదు. కానీ ఒక యోధుని రాకమొన్న పనిచేసి ఒక జోన్ ఇన్ఛార్జిగా తీసుకొని వారు వరంగల్లో కష్టపడి పనిచేసి అక్కడ ఒక్క సీట్ ఉంటే 11 సీట్లు వరంగల్లో కార్పొరేషన్ సీట్లు తెచ్చుకున్న దాంట్లో పెద్ద పాత్ర వహించిన మనిషి మన శ్రీశైలం గౌడ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్దలు చంద్రశేఖర్ గారు మాజీ మంత్రివర్లు మాజీ ఎమ్మెల్యే గారు వారు కూడా అసలు మీకంటే ఎక్కువ జోష్ ఉంది. ఖాళీ ఇప్పుడు బైక్ ఇస్తే ఇంకా ఆయన చెప్తాడు సంగతులని అన్న ఇప్పుడే చెప్తావు తర్వాత చెప్తావు ఆ అన్న చెప్తే ఇక మీరు అన్ని సంగతులన్నీ కూడా వింటే అసలు కేసీఆర్ ఏడ కనపడితే ఆడ కొడతారు అంత జోష్ మనకందరికీ. రేపు చంద్రశేఖర్ గారు వస్తారు వారు కూడా మాతో పాటు సహా ఇన్ఛార్జ్గా వచ్చినందుకు వారి దృష్టం మాకు. అదేవిధంగా అక్కడ ఉన్నాయన ఏ మాస్క్ దివే అశ్వత్థామ గారు, అశ్వత్థామ గారు అంటే నిజంగా అశ్వత్థామ ఆయన. ఆనాడు మనం అశ్వత్థామని చూసాం, ఈనాడు ఈ అశ్వత్థామ ఏదైతే ఉందో మొత్తం టోటల్ ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి స్ట్రైకు 40 రోజులు చేపించిన ఘనత అధ్యక్షుడు ఆయన. ఆడ ఉన్న వాళ్ళకందరికి కూడా జీతాలు లేకుండా పండుగలు ఉంటే పిల్లలకి ఏదైతే ఉందో పటాకులు లేకుండా దసరా పండుగ వస్తే కొత్త బట్టలు లేకుండా వాళ్ళన్నిటి కూడా త్యాగాలు చేసి 40 రోజుల వాళ్ళ శాలరీ కూడా త్యాగాలు చేసి ఆర్టీసీ ఉద్యమాన్ని మొట్టమొదటిగా తీసుకెళ్లిన నాయకుడు ఎవరంటే అశ్వత్థామ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. నాయకులం బాగున్నామా, గట్టిగా ఉన్నామా, ఉన్నామా బలంగా ఉన్నామా, కనపడుతుందా? మా గత చరిత్ర తెలిసింది కదా మీకు, అదే చరిత్రతోటి ఏడే అదే చెప్పినప్పుడు ఎక్కడ పోయినావు? ఏనుగు రవీందర్ అన్న ఇక ఆయన వర్కౌట్ మొదలు పెట్టిండు అంటే ఇలా వర్కౌట్ టోటల్ ఏమన్నా 100% రేపు పొద్దున బూతులలో వర్కౌట్ చేసి ఓట్లు ఎట్లా రావో చూస్తాడు ఆయన. ఏ విధంగా గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓట్లు వేసే విధంగా ఎన్నిసార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీందర్ రెడ్డి గారు వారు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కండువా వేసుకొని మన మధ్యలో ఉండి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పోటీ చేసి మద్దతు చేస్తున్నందుకు వారికి కూడా ఏదైతే ఉందో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతమంది యోధులు మీ ముందర నిలబడున్నారు, ఇంతమంది యోధులు కూర్చొని ఉన్నారు, వీళ్ళందరినీ కూడా రేపు ఎవరాయ వస్తారు వాళ్ళు? పోలీసు వాళ్ళు వస్తారు, ఎల్ఐసి వాళ్ళు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు, వాళ్ళ బండ్లలో పెట్టుకొని పైసలు పంచుతారు. వాళ్ళ పోలీస్ వ్యాన్లలో ఏతుందో కేంద్రం ఇచ్చి పైసలు ఇచ్చి కేంద్రం నుంచి వచ్చిన పైసలతోటి ఇవాళ పోలీస్ బలగాన్నిటిని కూడా బాగు చేయాలి అది చేయాలని చెప్పి కేంద్రం పైసలు ఇస్తే ఆ బండ్లలో మీరు ఏదైతుందో పైసలు పెట్టి పబ్లిక్ పంచుతారు. ఇట్లా నా దుర్వ్యక్తి చేసేది అన్నిటిని కూడా గ్రహిస్తుంది ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఏదైతుందో ఒక్కనాడు కేసీఆర్ గారు చేస్తున్న ప్రతి ఒక్క పనిని లెక్క చెప్పాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నా. మొన్నటిదాకా నేను అనుకుంటా మొన్నటిదాకానేమో 99 తప్పులేని ఇంకొక్కటే తప్పు మిగిలింది అన్న గెలవంగానే ఆ తప్పు కూడా పూర్తి అయిపోతుంది. అప్పుడేమవుతుంది శిశుపాలుని 100 తప్పులు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇట్లా చక్రం వచ్చి ఇది తీసుకుపోతుంది ఏడికి. ఆ వరంగల్లో ఒక మురికి గుంప ఉంది, మొత్తం మురికి గుంప ఆడ దాంట్లో పోయి పడాలి, అది పడేటట్టు చేద్దామా, అందరం కలిసి కొట్లాడదామా, అందరం కలిసి ఏదైతే ఉన్నదో రేపు పొద్దున పార్టీకి ఎవరు వచ్చినా ఎదుర్కొందామా. ఎటువంటి వాళ్ళు వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిండు మన రఘునందన్ భాయ్, ఒక్క మనిషిని మనం నెంబర్ తీసుకపోతే 1000 మంది మనం పోవాలి, ఒక్క మనిషి పోతే పోలీస్ స్టేషన్ తీసుకపోతే 1000 మంది అందరూ కూడా అరెస్ట్ కావాలి, చేయండి అరెస్ట్ మమ్మల్ని అందరినీ కూడా, కానీ ఆ లోపల ఉన్న మనిషిని మాకు ఇవ్వాలి అని చెప్పి పోరాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ యుద్ధం మొదలైంది, ఇది యుద్ధం మొదలైంది. ఎవరి మధ్యలో ఇవన్నీ కూర్చున్నాయి అన్ని అందరూ ఏదైతే ఉందో సింహాలు అని చెప్తున్నా నేను మీ అందరికీ. ఎవరికి మచ్చలేని నాయకులు మా దగ్గర ఉన్నారు, నీ దగ్గర ఎవరున్నారయ్యా?
అంత గుంటనక్కలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ సింహాలకు గుంటనక్కలకు ఏదైతే ఉందో పోటీ అని చెప్పి కూడా మీ అందరిని తెలియజేస్తున్నా. కాబట్టి ఇవాళ పోరాటం నేను చూస్తున్నా. ఇక్కడ సర్వే చేస్తుంటే ఉస్నాబాద్ లేమంటున్నారు అన్న, ఈయన పోరాట కాదు ఇవాళ, ఈటల రాజేందర్ పోరాట కాదు, మా పోరాట. మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మేము ఆరు సార్లు గెలిపించుకున్న ఎమ్మెల్యే, ఆరు సార్లు మేము ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేను ఆయన బర్తరం చేస్తాడా మంత్రి పదవికి వెళ్ళి అని చెప్పి ఇవాళ ఇది మా ఆత్మగౌరవం సవాల్. ఒకవేళ హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ అన్నకు ఒకవేళ మేము ఓటేయకపోతే మాకు సిగ్గు అవుతుంది. మాకు సిగ్గుచేటు ఒక మంచి నాయకుడు, ఆరు సంవత్సరాల నుంచి ప్రతి కడప కడపకు వచ్చిన నాయకుడు, ప్రతి ఇంటి వాళ్ళని అందరినీ కూడా గుర్తించి పలకరించిన నాయకుడు. ఆ నాయకుడికి అన్యాయం జరిగితే ఇవాళ మేము ఊరుకుంటామా? అన్నను గెలిపిస్తాం. ఇవాళ అందరూ ఏమంటున్నారు, గెలిపించుడు పక్క పెట్టండి, లక్ష మెజార్టీ ఇస్తామన్నా, లక్ష మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. నాకు నిజంగా కూడా మీ హుజూరాబాద్ లో పని చేసి ఇన్ఛార్జ్గా నాకు వేసినందుకు మొత్తం భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర పార్టీకి, కేంద్ర పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, నీతివంతమైన నాయకుడు, అటువంటి నాయకుడిని అన్యాయం చేసిన దాంట్లో పోరాడడానికి మా అందరికీ కూడా శక్తి ఇచ్చినందుకు నిజంగా కూడా చాలా అందరినీ కూడా అభినందిస్తూ ఇంకా ముందు అందరం కలిసి ఉందాం. మేము కూడా మీతో పాటు కార్యకర్తలుగా పనిచేస్తాం. ఏడ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎప్పుడున్నా అందరం కూడా కలిసి ఉందామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పార్టీలలో ఇవాళ భేదాలు ఉండకూడదు. ఇవాళ మనం అందరం కూడా ఏదైతే ఉన్నదో గెలుపు ఈటల రాజేందర్ కోసం వచ్చినాం. కొంతమంది ఏదైతే ఉన్నదో బాధపడవచ్చు, మా బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా నా కోరిక ఏంటంటే అందరు కలిసిమెలిసి పనిచేద్దాం, అందరు ఒకటై పనిచేద్దాం, అందరు ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం పనిచేద్దాం. అందరూ కూడా ఏదైతున్నదో పాలల్లో చక్కెర వేస్తే ఎట్లుంటుంది? పాలల్లో చక్కెర వేసి ఏం చదివితే రెండు కలిసిపోవు, టోటల్గా మొత్తం కలిసిపోయిట. అట్లా ఇవాళ పాత కొత్త అందరం కూడా కలిసిపోయి ఈటల రాజేందర్ అన్న గెలుపు కోసం పోరాడదామని చెప్పి కూడా మీ అందరిని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఒక దీన్ని నడపడానికి కూడా ఒక సిస్టమ్ అనేది కూడా మనం అందరం కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మన శక్తికి ఇంతకుముందు అన్నలు చెప్పిన ధర్మారావు గారు చెప్పినట్లు, అందరు నాయకులు చెప్పినట్లు మనకు శక్తి కేంద్రాలు ఉంటాయి. శక్తి కేంద్రాల మీద ఇన్ఛార్జీలు ఉంటారు, దాని మీద మా మండలి ఇన్ఛార్జీలు ఉంటారు, అదేవిధంగా సహాయకులు ఉంటారు. అందరూ కూడా ఏదైతే ఉన్నదో ప్రతి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకి అందరు కూడా మేము సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇవాళ మండలి ఇన్ఛార్జెస్గా రాష్ట్ర పార్టీ ఎన్నుకున్న అంటే అపాయింట్ చేసిన వాళ్ళ పేర్లు ఇంత తెలియజేస్తా. జమ్మికుంట టౌన్ డాక్టర్ అరవింద్ గారు, ఆయన జమ్మికుంట టౌన్ ధర్మపురి, డి అంటే ధర్మపురి అరవింద్ ఎంపీ గారు మీ అందరు తెలుసు కదా. ఆయన కూడా పోరాట ఆయనే కదా, గట్టిగా ఉంటాయనే కదా. సరే, ఆయన మీ దగ్గర జమ్మికుంట టౌన్కు టోటల్గా ఇన్ఛార్జ్ ఆయన ఉంటాడు. దాని తర్వాత జమ్మికుంట రూరల్కు మన అన్న పెద్దలు ధర్మారావు గారు అనుభవకులు, వారు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండేవారు, మీ అందరు పక్కనే ఉండేవారు, వారు జమ్మికుంట రూరల్కు ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్స్ఎమ్మెల్యే గారు. అదేవిధంగా హుజూరాబాద్ టౌన్కి ఏదైతే ఉందో తమ్ముడు రఘునందన్ రావు గారు, ఓకేనా? అయిపోయి జోష్ మొత్తం ఇన్ని ఉంది కదా, రైట్, ఫుల్ జోష్ తోటి అన్న మన రఘునందన్ భాయ్ అందరు మీ అందరితోటి తప్పక ఇక్కడ టౌన్లో చేస్తాడని చెప్పి హుజూరాబాద్ రూరల్ ఎవరైతే ఉందో రేవూరు ప్రకాష్ అన్న గారు, వారు అనుభవజ్ఞులు, ఎక్స్ ఎమ్మెల్యే గారు. వారు పనితీరు డిఫరెంట్గా ఉంటుంది, వారు ఎక్కడుంటారో ఏముంటారో మనకు తెలియదు, కానీ పని మాత్రం 100% గ్యారంటీగా ఏదైతే చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎల్లంతకుంట ఇల్లంతకుంట
ఇల్లంత కుంటకు మన మిత్రుడు కాలేదా సురేష్ రెడ్డి గారు. సురేష్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, వరంగల్ లో ఇంతకుముందు ఎక్స్ఎంపీగా ఉన్నారు. వారు కూడా మాతో పాటు దుబ్బాకలో మిర్దోటి మండలం ఇన్ఛార్జిగా ఉన్నారు. మంచిగా వాళ్ళందరూ ఆయన కూడా మిర్దోటిలో పెద్ద గొప్పగా పనిచేసి అక్కడ కూడా సక్సెస్ తెప్పించిన సురేష్ రెడ్డి గారు కూడా ఏదైతుందో రేపు ఇక్కడ ఉంటారు. కమలాపూర్కి ఏదైతుందో పెద్దలు నా చిన్నలే, సైజ్ పెద్దది కానీ నాకంటే ఏజ్లో చిన్నోడే. కూన శ్రీశైలం గారు చూశారు కదా, కూన శ్రీశైలం గారు తప్పకుండా పట్టుబట్టిండే వదలకుండా పనిచేసే మనిషి. మన అందరి మధ్యలో ఆయన కమలాపూర్లో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా వీణవంక మండలంలో అనుభవజ్ఞుడు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న మన రవీందర్ రెడ్డిగా ఏనుగు రవీందర్ రెడ్డి నాలుగు సార్లు ఒకసారి నాకు కౌంట్ లేదు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి అంటే ఇంటి పేరు చూస్తారు కదా, ఏంది ఆ ఏనుగు ఆ మండలంలో తిరిగిందంటే ఎట్లా ఓట్లు వస్తే మీరే గ్రహించండి. ఓకే, ఆయన అక్కడ వీణవంక మండలంలో ఉంటారు. ఈ విధంగా ఇంకా ఇన్ఛార్జెస్ కూడా మీ అందరు కూడా వస్తారు. శక్తి కేంద్రాల్లో బూతులలో అందరూ పనిచేయడానికి ఇవాళ తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా నేను సైతం ఇవాళ పనిచేస్తాను, హుజూరాబాద్లోకి వస్తాను, గెలిపిస్తాను. కేసీఆర్ గారిని ఏదైతుందో 6 అడుగుల లోపల భూమిలోకి తొక్కే విధంగా ఏదైతుందో పనిచేస్తామని చెప్పి వస్తున్న వాళ్ళకి అందరికి కూడా మనందరం స్వాగతం చెప్తున్నాం. ఇదే విధంగా మనందరం ఉండి రేపొద్దున ఎలక్షన్స్ అయ్యే వరకు అందరం కట్టుగా పనిచేద్దామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఏముందా లేదు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జితేంద్రన్నకి ధన్యవాదాలు. ఈనాటి అన్న డాక్టర్ చంద్రశేఖర్ గారు మాజీ మంత్రి వర్యులు మన ఉద్దేశించి మాట్లాడుతారు. ఒకటే నిమిషం చెప్తాను, నేను స్పీచ్ కాదు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సభకు నమస్కారము. దుబ్బాక ఎన్నికల్లో ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు అందరికి కూడా, ఎందుకంటే అది ఉత్తేజపరికం ఉండాలి అనే ఉద్దేశంతో ఆ ఇన్సిడెంట్ చెప్తా ఉన్నాను. దురదృష్టవశాత్తున అక్కడ దుబ్బాక ఎలక్షన్లో రఘునందన్కు వ్యతిరేకంగా నేను పనిచేసే పార్టీలో ఉండి అక్కడ ఆయనకు వ్యతిరేకంగా నేను పనిచేసిన, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడు. అయితే అక్కడ ఏంటంటే ఒక గ్రామానికి ఒక మాజీ మంత్రి, ఒక గ్రామానికి ఒక మాజీ ఎంపీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది మాజీలు ఉంటారు కాబట్టి ప్రతి గ్రామానికి ఒకడు మాజీ మంత్రి సరిపోయేటంత మందిని జమ చేసినాం. చేసి నాకు కూడా ఒక గ్రామం ఇచ్చారు, నేను కూడా మాజీ మంత్రిని కదా అని చెప్పేసి. అక్కడ నాకు ఒక ఊరు 2000 ఓట్లున్న ఊరు నేను తీసుకున్నా. తీసుకున్న తర్వాత నేను కూడా నా టీముని తీసుకపోయినా, ఇంటింటికి ఒక మనిషిని పెట్టిన, 20 లక్షలు నేనే ఖర్చు పెట్టిన. అక్కడ ఆ ఎన్నికల్లో ఎవరు కూడా పార్టీ పరంగా లేదు, ఎవడు ఇన్ఛార్జ్ ఉన్నాడో వాడే డబ్బులు పెట్టాలి. ఆ విధంగా ఉంటే నేను డబ్బులు పెట్టిన, 20 లక్షలు ఖర్చు పెట్టిన. 20 లక్షలు ఖర్చు పెడితే తర్వాత మొత్తం అంతా కూడా రోజు ప్రతి ఇంటికి మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. డెఫినెట్గా మాకు లీడ్ వస్తుందని చెప్పేసి మొత్తం అంతా కూడా కౌంట్ చేసుకుంటా ఉన్నాం. కౌంట్ చేసుకుంటా ఉన్న పరిస్థితుల లోపల మేము ఎంత బాగా చేస్తున్నాం అనుకుంటుంటే టీఆర్ఎస్ వాడు అక్కడ ఈయన ఇన్ఛార్జ్, మంత్రి ఇన్ఛార్జ్ అక్కడ, ఆయన 4 రోజులకు ఒకసారి వచ్చే పెద్ద పెద్ద ప్రమిదలు తీసుకొని పోయి ఇట్లా భయపడేటట్లు గల్లీలలో తిరగాలి, ప్రొసెషన్ చేయాలి. అరే ఏందిరా వీడు ఇట్లా తిరుగుతున్నాడు, మనకి ఏదైనా పొక్క పడుతుందా, మొత్తం మనమే ఓట్లు వేసుకుంటాం అనుకుంటున్నాం, కానీ ఈ టీఆర్ఎస్ వాడు కూడా కొన్ని తీసుకునేటట్లు ఉన్నాడు వాడు చేసే కార్యక్రమాలకు అని చెప్పేసి మేము అనుకున్నాం. చివరికి ఏమైందంటే 2000 ఓట్లకు 1400 ఓట్లు పడ్డాడు. 1400 ఓట్లు పడితే
రెండు టీఆర్ఎస్ కు వచ్చినాయి, 220 లక్షలు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ కు నాకు వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు మేము అనుకున్నాం, అరే ఒక్క రోజు కూడా బీజేపీ వాడు కనబడలేదు, ఈ కొడుకులు ఏడ దాగినారు, ఏకదం 1000 ఓట్లు వేసేసుకున్నారు అని చెప్పేసి ఆ రోజు విచిత్రపోయినాం. అది ఏందిరా, ఆ కథ ఏందిరా అంటే, రఘునందన్ది ఉన్నా కూడా కథ అంతా ఎంత నడిపింది మా జితేందర్ అన్న. అందుకే ఈరోజు జితేందర్ రెడ్డి సార్ను ఇన్ఛార్జ్గా వేసి నన్ను కూడా ఆయనతో పాటు సహ ఇన్ఛార్జ్గా వేసిన సందర్భంలో నేను చాలా అదృష్టవంతంగా భావిస్తూ ఈరోజు ఆ రోజు ఓడిపోయే పార్టీలో పార్టీ కొరకు పనిచేసిన, ఈరోజు లక్ష మెజార్టీతో గెలిచే పార్టీ కొరకు పనిచేస్తున్నా అని చెప్పేసి నేను అదృష్టంగా భావిస్తూ, నేను కూడా మీకు అందరికీ తెలిసి ఉండాలి, మాది వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం, అక్కడ నేను కంటిన్యూస్గా 5 సార్లు గెలిచిన, రాజశేఖర రెడ్డి దాంట్లో మంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు దాంట్లో మంత్రిగా ఉన్నా, ఈ రకంగా నాకున్న అనుభవాన్ని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీ చేస్తున్న సిస్టమ్కు నేను తోడై ఉండి లక్ష మెజార్టీ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి మీకు అందరికి కూడా హామీస్తున్నా. చివరిగా నా కోరిక ఒకటే ఏంటంటే, ఇక్కడ ఉన్న పాత బీజేపీ అని ముందున్న బీజేపీ నాయకులతో అంతా రిక్వెస్ట్ ఒకటి, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే బీజేపీ నాయకులను అందరిని కూడా మీరు కలుపుకొని పోవాలని చెప్పేసి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు అన్న. ఒక మనకు సందేశం ఇవ్వాల్సిందిగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీంనగర్ జోన్ ఇన్ఛార్జ్ బుజ్జల భీమేందర్ రెడ్డి గారిని కోరుతున్నారు. ఒక సూచన మాత్రమే, ఎందుకంటే పెద్దలు చాలామంది మాట్లాడారు, రాజేందర్ అన్న కూడా మాట్లాడతాడు. మనం ప్రచారం సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్న యొక్క ప్రచారం ఎంత ఎంతో డిజిటల్ వేదికల పైన ఎలక్ట్రానిక్ ప్రచారం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీ అందరికీ తెలుసు, అందరి చేతుల్లో ఫోన్ అవుతుంది కదా, ఉందా? కొంతమందికి 2 రౌండ్ కూడా ఉండి ఉంటాయి, ఒకటైతే పక్కా ఉంది కదా. కాబట్టి ఈరోజు మనం, నేను ఒక ఫోన్ నంబర్ చెప్తా, దయచేసి ఒకసారి మీరు మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేసేయండి. మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేస్తే మీరు ఇక్కడ మన యొక్క సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతారు. మన సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరమణ గారు కూడా వచ్చారు, తర్వాత మిమ్మల్ని కలుసుకుంటారు. మిగతావన్నీ తర్వాత మండల్ వైజ్గా కనెక్ట్ అవుతారు. 8010 000 6 మళ్ళీ చెప్తా, 8010 000 6 880 10 00 00 6 8010 000 6 దీనికి మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేసేయండి. మీకు రాబోయే రోజుల్లో మీరు మన యొక్క పార్టీ, ఈ యొక్క నియోజకవర్గం, ఈ యొక్క బై ఎలక్షన్కు సంబంధించిన యొక్క సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతారు. తర్వాత ఏం చేయాలి, మండల్ వైజ్గా కానీ మిగతా విషయాలు కానీ తర్వాత అన్ని విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన యొక్క సమాచారం మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ సోషల్ మీడియా విషయంలో కూడా మనమందరం అప్రమత్తమై ఉండాలని ఇంతకుముందు రఘునందన్ రావు గారు చెప్పిండు. మీరు మన యొక్క, మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యులు వచ్చారు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, ఆ పై స్థాయి వాళ్ళు. మీరు ప్రతి పోలింగ్ బూత్లో ఉండే యొక్క కార్యకర్తలకే కాకుండా మన అభిమానులకు, ప్రజలకు కూడా ఈ నంబర్ను చేరవేయండి. వాళ్ళ ఫోన్ నుంచి, మీ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ ఫోన్ నుంచి ఒకసారి మిస్డ్ కాల్ ఇప్పించండి. కేవలం మిస్డ్ కాలే, మిస్డ్ కాల్ ఇస్తే చాలు, మీ యొక్క నంబరు, పేరు అన్నీ కూడా రికార్డ్ అవుతాయి ఇక్కడ.
అందుకోసం అందరితో ఇప్పించవలసిందిగా మీ అందరికి కోరుతున్నాను. భారత్ మాతా కీ జై. దయచేసి పాత బీజేపీ కొత్త బీజేపీ లేదు, ఇవాటి నుంచి ఉన్నదల్లా ఒకటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. ఒక్కసారి అందరూ చేతులు పైకెత్తండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, బీజేపీ కమలంపు గుర్తుకే. థ్యాంక్ యూ. ఈనాటి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని కోరుతున్నాను. ఈరోజు ఎలక్షన్ మేనేజ్మెంట్లో భాగంగా పొద్దున సెషన్లో కోటి కింద ఉంటే రమ్మని చెప్పిగా కింద అశోక్ కింద ఉంటే పట్టుకురాపోతాం, జారీ పోతాం. ఇంకా కింద ఏమైనా భోజనం చేసేటట్లుంటే పైకి తీసుకురండి. శక్తి కేంద్రాల మీటింగ్కి పొద్దున పూట పెద్దలందరూ వచ్చిండు. 2 గంటలకి, యాక్చువల్గా ఇప్పుడు 2 గంటలకి హుజరాబాద్ టౌన్, హుజరాబాద్ రూరల్ మండలం ఈ రెండింటి యొక్క బీజేపీ కార్యకర్తల, గతంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు, కొత్తగా వచ్చి చేరినటువంటి నాయకుల కార్యకర్తల సమన్వయ మీటింగ్ ఇక్కడ ఉండి నిన్నటి వరకు అన్ని మండలాలు, అన్ని పట్టణాలలో సమన్వయ మీటింగ్లు అయిపోయినాయి. మళ్ళీ ఇవాళ లాస్ట్గా హుజరాబాద్ మండలం లాస్ట్ సమావేశం. అదృష్టం కొద్దీ పెద్దలందరూ రావడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పటికే పెద్దలు జితేందర్ రెడ్డి గారు, వారి నాయకత్వంలో కొంత సమన్వయ కమిటీ, మొత్తం ఓవరాల్ నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షణ, మండల స్థాయిలో 2 మున్సిపాలిటీల స్థాయిలో, మరి మొత్తం 7 కాబట్టి 5 మండలాలు 2 మున్సిపాలిటీలు, ఈ 5 మండలాలకి ఈ 2 మున్సిపాలిటీలకు కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించినప్పుడు మీరు సప్పట్ల ద్వారా హర్షధనాలను మీరు వ్యక్తం చేయడం జరిగింది. మేము అని అడన్నట్టుగా ఇక్కడ జరిగే ఎన్నికలు వ్యక్తికి మధ్య, కేవలం ప్రభుత్వానికి మధ్య జరిగే ఎన్నిక కాదని, యావత్ తెలంగాణ ప్రజానీకానికి ప్రభుత్వ అహంకారానికి మధ్య జరిగే ఎన్నికలని చెప్పేది ప్రకటించుకున్నామో, ఖచ్చితంగా ఇది గాయుద్ధమే జరగబోతా ఉంది. ఇవాళ 20 ఏళ్ళుగా మనమందరం ఒక కుటుంబ సభ్యులాగా ఎట్లా పనిచేసుకున్నామో, ఎట్లా గొప్పగా ముందుకు పోయినామో నేను మళ్ళీ వివరించి చెప్పాల్సింది అక్కడ లేదు. అదే సాంప్రదాయం, అదే ఒరవడి ఇవాళ కాషాయ జెండా కింద కొనసాగుతుంది.
भारतीय जनता पार्टी नायकत्व में आ विजय परंपर इक कोसागोता इप्के याबल जो प्रजल गमन इंत अध्वान अन्यायम उपी असहिता का मुख्यमंत्री स्थाई केसीआर मत इवाला एथिक्स गुरी वाल्यूस बागारेड्डी लांटी गोप पार्लमेंटरी सांप्रदाय आचरण व्यक्त गुरी राजकीय चिल्लर मारी ची चिल्लर व्यक्तल माटल अभी मन को वर्त अभी वारे वर्ति प्रजा इवा मन धर्मा नमक तप డబ్బును నమ్ముకునలం కాదు మనం నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ నీకు ప్రజల మీద నమ్మకం లేదు మాకు ప్రజల మీద నమ్మకం ఉన్నది అలా ప్రజల మీద నమ్మకం ఉంది మాకు అందుకే ఇవాల డబ్బుకి ధర్మానికి ప్రజలకి ఇవాల అధర్మానికి మధ్య ఇక్కడ యుద్ధం జరగబోతాం ఈ యుద్ధంలో గతంలో చెప్పినట్టుగా ఈ కురుక్షేత్ర యుద్ధంలో నెగ్గేది ఉదరాబాయ్ ప్రజల ఆత్మగౌరవం నెగ్గేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నెగ్గబోతాం తప్ప ఇక్కడ నెగ్గేది కేవలం వీటి రాజ్యంగా కాదు మీ అందరికీ నా విజ్ఞప్తి ఇప్పటికే మనం 2000 మన 12 తారీఖు నుంచి రాజీనామా చేసి తిరిగి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో హారతల బట్టి తిరగందెత్తి బిడ్డా నీకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని ఎదిరించగలిగే సత్తా మా చేతుల్లో ఉంది బిడ్డా భయపడకును అని చెప్పి ఆశీర్వాదం దొరుకుతుందో దాన్ని కళ్ళారా మీరు చూస్తా ఉన్నారు ఇవాల మనం అదృష్టవంతులం ఇక్కడికి వచ్చిన నాయకులు కూడా పెద్ద అదృష్టవంతులు నాకు తెలిసి ఏ ఊరికి పైనా ఏ ఇంటికి పైనా మీకు ఎందుకు ఓటు వేయాలి అని చెప్పే వాళ్ళు మాత్రం ఉండరు ఇక్కడ ఏ ఇంటికి పైనా ఏ గ్రామానికి పైనా ఇవాల మా శ్రీశైలం గౌడ్ గారి పైనా మా లక్ష్మీనారాయణ గారి పైనా మా ప్రకాష్ రెడ్డి గారి పైనా మా రఘునందనరావు గారి పైనా మా ధర్మారావు గారి పైనా మా కృష్ణారెడ్డి గారి పైనా రేమ ప్రభాకర్ గారి పైనా మా ఏనుగు రవీంద్రరెడ్డి గారి పైనా మా అన్న ప్రేమేంద్రరెడ్డి గారి పైనా శ్రీనివాస్ గారి పైనా తుల ఉమ్మ గారి పైనా ఎవరు పైనా కూడా గొప్పగా ఆదరణ దొరుకుతారు తప్ప గొప్పగా ప్రేమ పొందుతారు తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పడం చేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో మా ప్రజల కాలుకు ముళ్ళు నిలితే పన్ను తోపికేటువంటి పద్ధతులు బతికినవాని నేను ఇక్కడ ఎక్కడ ఆపద ఉన్నా ఎక్కడ అవసరం ఉన్నా కో అంటే కో అన్న బిడ్డని నేను ఇక్కడ ఇవలా అవన్నీ చెప్పుకోవాల్సి అక్కర్లేదు నేను ఎవరినో నేను ఏం చేసినో నా చరిత్ర అంత కూడా ప్రజల ముందు కదలాడుతున్నటువంటి విషయం మా ప్రజలకు తెలుసు అందుకే రాబోయేటువంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పటికి 65 సంవత్సరాలు భయపడ్డ ముసలోళ్ళ కొంత అయ్యో బిడ్డ గుర్తుకి ఇది కదా అని చెప్పి కన్ఫ్యూజన్ ఉంటూ ఉండొచ్చు ఇవాల్టి మన గుర్తు కమలం గుర్తు అని చెప్పి తీసుకోవాల్సిన చక్కెర ఉన్నది ఇవాళ మన జెండా కాషాయ జెండా అని చెప్పాల్సిన చక్కెర ఉన్నది ఇవాల్టి మన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పాల్సిన చక్కెర ఉంది రాబోయే కాలంలో మనం ఏం చేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నామని మనం మాట్లాడుకుంటాం కానీ ఒక్కటి మాత్రం సత్యం ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో 5 మంత్రులు పనిచేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో 10 సంఖ్యలో ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు మంత్రులారా ఎమ్మెల్యేలారా నా నియోజకవర్గంలో మీరు మంత్రుల్లాగా చెలమనైతున్నారు నా నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేలాగా చెలమనైతున్నారు నా ఊర్లోకి వచ్చి మీరు పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆశ పెడతా ఉన్నారు నా ఊర్లోకి వచ్చి మీకు రైస్ కార్డ్స్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం కార్డు ఇస్తామని చెప్పి అంటున్నారు నా ఊర్లోకి వచ్చి మీకు పాత పనిచేసిన బిల్లు ఇస్తామని చెప్పి అడుగుతా ఉన్నారు చెప్తా ఉన్నారు మా ఊర్లలోకి వచ్చి మీరు
నీ ఊరికి 50 లక్షల కోట్ల రూపాయలు ఇస్తా చెప్పి ఆశ చూపిస్తున్నారు. నా ప్రజా ప్రతిలకు వెలగట్టేటువంటి దుర్మార్గం ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా నీ నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాలుగా నీ అవసరమైన ప్రజలకి కార్డు ఇచ్చేటువంటి అధికారం మంత్రిగా నీకు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మంత్రి నీకు ఉందా? పెన్షన్ ఇచ్చే అధికారం నీ నియోజకవర్గంలో నీకు అధికారం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. 2.5 సంవత్సరాలుగా పెన్షన్ రాకుండా తాళమేసుకున్నా, కార్డు రాకుండా తాళమేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడిగే దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఏమడిగండి ఏంటి రాజేంద్ర గారు? 2.5 ఏళ్ళు అవుతుంది మంత్రిగా ఊళ్ళలోకి పోయినప్పుడు ఒక పెన్షన్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల మంత్రి ఉన్నాడు, ఒక కార్డు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల మంత్రి ఉన్నాడు అని చెప్పి అడిగిన తప్పనే అడిగింది. ఇవాళ నువ్వు అంటున్నావు ఒక్కొక్క ఊరికి 50 లక్షలు ఇస్తా, 1 కోటి రూపాయలు ఇస్తా, మిషన్ కాకతీయ పనులు చేసిన నా కార్యకర్తలకి తెలంగాణ వ్యాప్తంగా బిల్లులు వచ్చినాయా? ఇస్తావాని ఏ నియోజకవర్గాల్లో నా హుజురాబాద్లో ఇలా బిల్లు ఇప్పిస్తానో కొడుక, నీ పరకాలంలో, నీ సిద్దిపేటలో, నీ నర్సంపేటలో నువ్వు బిల్లు ఇప్పించగలవా? ఓట్లు వచ్చినాయంటే పెన్షన్లు వస్తాయి, ఓట్లు వచ్చినాయంటే తెలుగుదేశం కార్డులు వస్తాయి, ఓట్లు వచ్చినాయంటే డబ్బులు వస్తాయి, ఓట్లు వచ్చినాయంటే తీయటి మాటలు వస్తాయి. అన్ని సంఘాలను, అది ఎల్ఐసి కావచ్చు, ఆర్ఎంపీ కావచ్చు, అది సీడల్ కావచ్చు, అన్ని సంఘాలతో మీటింగ్లు పెడుతున్నావు. వాళ్ళందరూ కూడా అధికారం ఇక 2 సంవత్సరాలు ఉందని చెప్పి నీకు తల ఊపి రావచ్చు కాక, వాళ్ళ అంతరాత్మలో మాత్రం ఈటలేంద్రుడి విషయం మీరు మర్చిపోకండి. వాళ్ళ గుండెల్లో నేనున్నా, వాళ్ళ కష్టంలో నేనున్నా, వాళ్ళ దుఃఖంలో నేనున్నా, వాళ్ళ సుఖంలో నేనున్నా, రేపు కూడా ఉంటా. 20 ఏళ్ళుగా ఎట్లా ఉన్నానో రాబోయే కళ్ళకి అట్లే ఉంటా. నా కులంతో సంబంధం ఉండదు, మతంతో సంబంధం ఉండదు, నాకున్న సంబంధం మనిషితో సంబంధం ఉంటుంది, రేపు కూడా అదే పద్ధతిని మళ్ళీ ఆచరించే ప్రయత్నం చేస్తా. ఇవాళ మీ అందరికీ గతంలో ఏ మాట అయితే ఇచ్చినో మళ్ళీ ఇవాళ మాట ఇస్తున్నా. మీరు హైదరాబాద్కు పోయినా, మీరు హైదరాబాద్కు పోయినా, నీ ఎమ్మెల్యే ఎవరంటే ఇట్లా చెప్పి గల్లెగిరే చెప్పుకుంటారో, రాబోయే కాలంలో కూడా మీ గౌరవాన్ని పెంచే పద్ధతిలో నేను పనిచేస్తా తప్ప దానికంటే భిన్నంగా ఆచరణ ఉండదు. 20 ఏళ్ళుగా మీ కళ్ళల్లో కదలాడే బిడ్డను నేను, 20 ఏళ్ళుగా కాళ్ళలో మీద బిడ్డను నేను, 20 ఏళ్ళుగా తెలంగాణ ఆత్మగౌరవ బావుటాని ఈ నియోజకవర్గంలో కాదు యావత్ తెలంగాణలో వ్యాపింపజేయడంలో అన్నిటికంటే మిక్కిలి ఆనాటి ఆంధ్ర సభలో ఎలిగెత్తి చాటిన బిడ్డ ఈ బిడ్డ నేను. రాబోయే కాలంలో కూడా ఎక్కడ అధర్మం ఉంటుందో, ఎక్కడ అన్యాయం ఉంటుందో, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఈ బిడ్డగా నేను ఉంటా అని చెప్పి హామీస్తా ఉన్నా. ఇక్కడ ఎవరో వాళ్ళు బెదిరిస్తారు, వీళ్ళు బెదిరిస్తారు, ఏ బెదిరింపులు ఉండవు ఇక్కడ, దానికి ఆస్కారం లేదు. ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి మా పోలీసు వాళ్ళు ఇవాళ ఒక్కొక్క మండలానికి ఒక ఏసీపీని ఇచ్చిండ్రు, 100 మంది ఇంటెలిజెన్స్ పోలీసులు పనిచేస్తున్నారు, 50-100 మంది పోలీసు వాళ్ళని ఒక్కొక్క స్టేషన్లో మోహరించిండ్రు. కానీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు రాజేందర్ గారు గెలిస్తేనే ఈ రాష్ట్రానికి అరిష్టం తొలగిపోద్దని, ఇంకా మనిషి పోలేమా రెవెన్యూ ఉద్యోగులు, ఇంకా మనిషి పోలేమా టీఎన్జీఓలు, ఇంకా మనిషి పోలేమా టీచర్లు. ఎందుకు వచ్చింది పిఆర్సీ, ఎట్లా వచ్చింది పిఆర్సీ వాళ్ళకి తెలుసు. ఇవాళ మా ఆర్టీసీ కార్మికులకు ఎంత నరకాన్ని చూయించుకొని వాళ్ళకు డబ్బులు వచ్చినాయి వాళ్ళకి తెలుసు. ఇవాళ మీరు అనుకుంటున్నారు ఏదో ఇవన్నీ చేసి ఇస్తే మన ప్రేమ కలుగుతుందని చెప్పి, అది పోయింది. అలా యావత్ తెలంగాణ ప్రజానీకంలో నీ వైఖరి ఏందో, నీ పద్ధతి ఏందో, నీ అణచివేత తీరేందో చవిచూసిన తెలంగాణ, దీని అంతం పలకడమే అందరి ఏజెండాగా తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ పోలింగ్ బూతులలో పనిచేసే మా టీచర్లు ఇవాళ మీరు పిలిస్తే మా ఆశా వర్కరు, మా ఏఎన్ఎంలు, మా మహిళా సంఘాల గ్రూపులు మీ దగ్గర తలుపేస్తారు, మా మీద మాత్రం ప్రేమ కురిపిస్తారు తప్పకుండా. వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం. మా సర్పంచ్లని, మా ఎంపీడీసులని, మా ప్రజాప్రతినిధులని నీకు బిల్లు రాదు అక్కడ ఉంటే మాతో రా అని చెప్పినావు నువ్వు. నీకు 50 లక్షలు ఇస్తా, 1 కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టిన పనులు ఇస్తా అని చెప్పి
కానీ వాళ్ళు కూడా నీతో ఉండరు నాతో 20 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు నేను కలిసి ప్రయాణం చేసినోళ్ళం కలిసి భువ తిన్నోళ్ళం నీ వాళ్ళ గెలుపు నేను ఉన్నోని కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా రేపు మీకే సంఘీభావం కొంతమంది వస్తారు కొంతమంది అంతా మీకు నష్టం జరుగుతుందని చెప్పి అనుకుండొచ్చు కాక కానీ మెజారిటీ మీకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే రేపు ఈ దుర్మార్గాలకి మనకు మధ్య జరిగేటువంటి ఈ సంగ్రామంలో తప్పకుండా మీకు అన్ని వర్గాల మా మహిళా సంఘాలు కావచ్చు మా ఏఎన్ఎం కావచ్చు మా ఆశ వర్కర్ కావచ్చు మా విఆర్ఏ కావచ్చు మా విఆర్ఓ కావచ్చు మా సెక్రటరీ గారు కావచ్చు ఇప్పటికే ఉద్యోగం కోల్పోయి భంగపడ్డ మా ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు అందరూ ఒక మాట చెప్పండి అన్ని వర్గాల సంఘాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు మీకు అన్సీన్ గా మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పి మనవి చేస్తూ తప్పకుండా ఇక్కడ ఎగిరే జెండా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎగిరే జెండా ఈ కాషాయ జెండా మాత్రమే ఇక్కడ గెలిచేటువంటి పార్టీ బీజేపీ మాత్రమే ఇక్కడ గెలిచే గుర్తు భూమి గుర్తు మాత్రమే అని చెప్పి గర్వంగా పనిచేసే ప్రయత్నం చేయండి ఇది రేపటి తెలంగాణ 2023 జరిగే ఎన్నికలకి ఇది ఒక రియాల్సల్ లాగా ఉండేటువంటి ఎన్నిక ఇగో ఇదే తీర్పు రేపు తెలంగాణ వ్యాప్తంగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికి కూడా ఈ నెల 2 నెలల్లో 3 నెలల్లో ఎప్పుడొచ్చే ఎన్నికలు తెలియదు ఆ ఎన్నికల వరకు కూడా ఈ వేడిని వాడిని సత్తాను చాడడంలో నా యువ కిషోరులంతా కూడా ఎట్లా ముందుకు పనిచేస్తూ ఉన్నారో రాబోయే కాలంలో కూడా మా కార్యకర్తలు మా నాయకులతో తోడుగా ఇవాళ మా ఆడబిడ్డలు అదేవిధంగా మా యువ కిషోరులు గొప్పగా పనిచేయాలని చెప్పి మనవి చేస్తూ మీకు తోడుగా వీళ్ళుంటారు కానీ గ్రామాలలో పనిచేయాల్సింది మనమే కాబట్టి ఆ బాధ్యత గొప్పగా ముందుకు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇలా ఇంత పెద్దగా గొప్పగా మీరు వచ్చి మాకు అండగా నిలిచినందుకు మా నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు అందరికి కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై బీజేపీ భారత్ మాతాకి ఈ కార్యక్రమం కాగానే అందరూ కింద భోజనం ఉంటుంది అందరూ భోజనం చేయాలి భోజనం అనంతరము ఏదైతే ఈ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఎవరైతే వెరిఫికేషన్కి వచ్చేటువంటి బయట నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు వీరంతా కూడా ఇదే సమావేశం మందిరంలో మనం ఇక్కడ సమావేశం కావాల్సి ఉంటుంది కమలాపూర్ మండలం వాళ్ళు వేదిక మీద జమ్మికుంట టౌను రూరల్ తర్వాత ఇల్లంతకుంట మండలం వేదిక కుడివైపున వీణవంక తర్వాత హుజరాబాద్ టౌను రూరల్ ఎడమ వైపున ఇక్కడ సమావేశం ఏ మండలానికి ఆ మండలం వారిగా సమావేశం కావాలి దానికి నాయకులు మీతో పాటు ఉంటారు ఈ యొక్క మన వేదిక మీద మనకు ఈరోజు వచ్చినటువంటి అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మన జనరల్ సెక్రటరీ వాసుదేవ రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా టౌన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి స్వాగతం జితేందర్ రెడ్డి గారికి స్వాగతం తెలపవలసిందిగా టౌన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారిని కోరుచున్నాం అదేవిధంగా తొందరండి అదేవిధంగా రఘునందన్ రావు గారికి స్వాగతం తెలపవలసిందిగా కుమార్ గారిని కోరుచున్నాం అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం తెలపవలసిందిగా వినయ్ గారిని కోరుతున్నాం లక్ష్మీనారాయణ గారిని స్వాగతం తెలపవలసిందిగా ప్రభాకర్ గారు ఎన్విఎస్ ప్రభాకర్ గారిని స్వాగతం తెలపవలసిందిగా దేవేందర్ రావు గారు ఏనుగు రవీందర్ రెడ్డి గారిని స్వాగతం తెలపాల్సిందిగా రాజశేఖర్ గారు ప్రేమేందర్ రెడ్డి గారికి స్వాగతం తెలపాల్సిందిగా సదానందం గారు ఆకుల సదానందం గారు శ్రీశైలం గౌడ్ గారిని స్వాగతం తెలపాల్సిందిగా ఎంపటి